చాలా బాగుంది అన్న మూవీ. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఈ డిఫరెంట్ క్యారెక్టర్ అన్న. అసలు ఎప్పుడు మాస్ సినిమాలు చేస్తాడు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తాడు, చాలా బాగుంది. ఐఏఎస్ నుంచి వెళ్ళి అంటే సబ్ కలెక్టర్గా చేశాడు. సినిమా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది అన్న? డైరెక్షన్ చాలా బాగుంది, కొత్త డైరెక్టర్ కదా, ఇప్పుడు చాలా బాగుంది ఆయన మూవీ అయితే. వేణు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన డిఫరెంట్ ఉంది ఆయన. అసలు ఆ సినిమాలో ఆయననే కొంచెం హైలైట్ అంటే ఆ క్యారెక్టర్. ఆయన చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, మరి యాక్టింగ్లో ఏమైనా చేంజెస్ కనిపించాయి? చేంజెస్ అని అంటే అప్పటికి ఇప్పటికీ ఆయన చేంజ్ ఏం లేదు. ఎప్పుడు అలా ఉన్నాడో అప్పుడు అలానే ఉన్నాడు. మ్యూజిక్ ఛాన్సెస్ చాలా ఇచ్చాడు, బాగుంది, చాలా బాగుంది. డాన్స్ అంటే నాకు రెండు సాంగ్స్లు చాలా ఇష్టం. అంటే ఆ సాంగ్స్లో చాలా డాన్స్ బాగా చేస్తాడు. లేకపోతే ఏం డైలాగ్ చెప్పాలి? ఇప్పుడు సినిమాలో అయితే ఏం డైలాగ్ చెప్పలేదు. సినిమాలో పెద్ద డైలాగ్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అది అంటే ఒక డైలాగ్ ఉంది, కొంచెం గుర్తులేదు. ప్రతి సినిమాలో కామెడీ బాగుండేది రవితేజ గారిది, ఇలా కామెడీ ఉందా సీరియస్గా ఉంది? లేదు, సీరియస్గా ఉంది. మళ్ళీ ఏంటంటే అది అందరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా చేస్తాడో అంత సీరియస్ ఉంది. అని బయట అంత చేస్తారో తెలియదు, కానీ ఇందులో మాత్రం చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ అన్ని విజువల్స్ మూవీ ఆయన యాక్టింగ్ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా రేటింగ్ ఎంత? 4.2, 4.5. డై హార్ట్ ఫ్యాన్. సినిమాలో ఏం మిస్టేక్ జరిగిందన్న? మిస్టేక్ స్టోరీ, యాక్టింగ్ అంతా బాగానే ఉంది. స్టోరీ బ్రో, స్టోరీ సెలక్షన్ అసలు బాగా. ఇప్పుడు వేణు గారు చాలా రోజులు రియల్ ఇచ్చారు కదా, యాక్టింగ్ బాగుంది, కానీ డబ్బింగ్ బాగా, అంటే సాంగ్స్ బాగాలే, సాంగ్స్ బాగానే ఉంది. స్టోరీ డల్ ఉందా? డల్, ల్యాగ్. ఎంత రీడింగ్ ఎంత ఇవ్వగలుగుతుంది? ఫ్యాన్ కదా, 3, 5 out. బాగుంది యాక్టింగ్, ఓకే. స్టోరీ పరంగా కూడా అంత ఓకే, బాగోదు. ఆయన ఎప్పుడు బాగానే చేస్తాడు. మరి మూవీ స్టోరీ సాగా తీశారు, బాగా ల్యాగ్. సాంగ్స్ బీజిఎం, సింగిల్ బీజిఎం, మొత్తం సినిమా మొత్తం అదే బీజిఎం.